ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేహాస్ ఐడియాస్ సో ఈరోజు వీడియోలో మనం సెమీ పట్యాల ప్యాంట్ కటింగ్ అది కూడా ఏంటంటే ప్రింటెడ్ క్లాత్ని ఈ సెమీ పట్యాల ప్యాంట్ లాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను సో అది ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు చూడండి ఇది ఒక డ్రెస్ మెటీరియల్తో పాటు వచ్చినటువంటి ప్యాంటు సో ఇప్పుడు దీని ఇట్లా ఓపెన్ చేస్తున్నాను దీనికైతే చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ అనేటివి చూసే అంటే ఒక సైడు చిన్నగా ఒక సైడు పెద్దగా అట్లా ఉన్నాయి సో ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసేది మనము ప్లెయిన్ క్లాత్ అనుకోండి సో ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటాం అంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటాం ఇలా పైన మీకు చూపిస్తున్నట్టు నడుము భాగము కింద మన కింద పాట అంటే లెగ్స్ అట్లా కటింగ్ చేసుకుంటాం అలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఈ ఫ్లవర్స్ అనేటివి మనకి ఇలా అడ్డంగానే వస్తాయి చూడడానికి సో అది అంత లుక్ అనేది అనిపించదు సో అటువంటి అప్పుడు మనము కొన్ని ప్రింటెడ్ క్లాత్ ఉంటుంది సో అటువంటి ప్రింటెడ్ క్లాత్ ఏంటంటే క్లాత్ మొత్తం ఒకే విధంగా డిజైన్ ఉంటుంది సో అటువంటి క్లాత్ కూడా మనం ఇదే డైరెక్షన్లో ఫోల్డింగ్ చేసుకున్నా మనకే ప్రాబ్లం ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ క్లాత్ అంటే ఒక సైడ్ పెద్ద ఫ్లవర్స్ ఒక సైడ్ చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో దీన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడైతే ఇప్పుడు నేను ఈ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేశాను నా జస్ట్ నార్మల్ ఫోల్డింగే సో ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాక ఈ ప్యాంట్ యొక్క ఫుల్ అంటే టోటల్ లెంగ్త్ వచ్చి నాకు ఫార్టీ ఇంచెస్ అంటే అంత ఖర్చుతో కూడా కలిపి నాకు ఫార్టీ ఇంచెస్ పొడవు కావాలి సో ఎగ్జాక్ట్లీ క్లాత్ యొక్క పొడవు కూడా ఫార్టీ ఇంచెస్ ఉంది సో ఒకసారి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ముందుగా నేను ఉన్నడము పార్ట్ అనేది డివైడ్ అంటే సపరేట్ చేసుకుంటున్నాను సో దానికోసం అని చెప్పి సెవెన్ ఇంచెస్ ఎగ్జా నాకు కావాల్సింది దాంట్లో ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా మొత్తం నైన్ ఇంచెస్ అనేది నడుం భాగాన్ని కట్ చేసి పెట్టేస్తున్నా సైడ్కి సో ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నటువంటి లైన్ పైన మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు నడుము భాగం కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కింది పార్ట్ చూద్దాం నడుము కింది పార్ట్ సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఖాళీ లూజ్ అనేది చూ తీసుకుంటున్నాం ఇక్కడ ఖాళీ లూజ్ అంటే డబుల్ ఫోల్డింగ్లో మనకి నైన్ ఇంచెస్ అంటే ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఇంచెస్ కావాలి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి మొత్తం నైన్ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే క్రాచ్ ఏరియా సిక్స్టీన్ ఇంచెస్ కావాలి ఇంతకు ముందు సెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ ఒక నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఒక పావు ఇంచ్ ఖర్చుతో కూడా కలిపి స్టిచ్చింగ్ చేస్తే మొత్తం సిక్స్టీన్ ఇంచెస్ అవుతుందని సో ఇప్పుడు ఈ క్రాచ్ ఏరియాని అండ్ మనం ఇంతకు ముందు ఖాళీ లూజ్ తీసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్ని కలిపితే ఒక స్లాంటింగ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ కూడా కట్ చేశాను సో ఇప్పుడు ఈ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఒక సైడ్ ఏంటంటే ఫోల్డ్ అయి ఉంటుంది సో ఈ ఫోల్డింగ్ని కూడా ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ టూ పార్ట్స్ అంటే టూ లెగ్స్ని ఇలా డివైడ్ చేసేస్తాను సో చూడండి ఇప్పుడు ఒకసారి మీకు అంటే కటింగ్ చేశాను కదా ఇప్పుడు ఈ కటింగ్ అయితే మనకి అయిపోయిందండి ఇప్పుడు మీకు జస్ట్ అంటే నడుము కింది పాటు కటింగ్ అయిపోయింది ఇకపోతే ఇంతకుముందు నేను నడుం భాగం అంటే పై పైపాటు కట్ చేశాను కదా అది ఏంటంటే జస్ట్ పొడవు తీసుకున్నాను కానీ లూజ్ తీసుకోవాలా సో ఇప్పుడు ఈ పాట ఏంటంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఈ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాక మొత్తం నడుం లూజ్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ కావాలి సో నేను ఇక్కడ ఏంటంటే డబుల్ ఫోల్డింగ్లో ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను అంటే ట్వెల్వ్ ఫోర్ జాట్ ఫార్టీ ఎయిట్ వస్తుంది సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇట్లా నడుము భాగం కూడా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా పెట్టి చూపిస్తున్నాను ఒక జస్ట్ ఒక ఐడియాకి వస్తుంది అనేసి సో చూడండి మనకైతే లుక్ అనేది ఇలా వస్తుంది ఫైనల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ముందుకైతే ఈ నడుం భాగం తీసుకొని దీన్నైతే ఇట్లా రెండు అంచులను కలుపుతూ ఒక ఇంచ్ సారీ ఒక వన్ ఇంచ్ ఖర్చు వదిలేసి రెండు అంచులను కలుపుతూ ఇలా ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి సో చూడండి ఇట్లా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఇట్లా ఓపెన్ చేసేసి మనం మొన్న నుంచి కా క్లాత్ వదిలాం కదండి సారీ ఆ క్లాత్ని ఇట్లా డబుల్ అంటే ఒక కాపా లెక్కన సిమ్ ఎలవెంట్స్కి ఇట్లా వదులుతూ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అంటే మెయిన్ స్టిచ్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా దీనికి ఈ ఫోల్డింగ్కి కింద భాగం అండ్ భాగం ఇట్లా ఒక కుట్టు వేసుకోవాలి అప్పుడు మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అంటే ఈ ఓపెనింగ్ సైడ్ నీట్గా ఉంటుంది లేదంటే అలా అయినా వదిలే కూడా మనం కాకపోతే నేను ఇలా చూడడానికి నీట్గా ఉంటుందని ఇలా కుట్టాను ఇకపోతే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇంతకుముందు నేను మొత్తం క్లాత్ కుట్టేశాను కదా నడుం భాగము కాకపోతే అక్కడ ఒక టూ ఇంచెస్ వదులుకో వదలాలి ఎందుకంటే మనం డోరీ పెడతాం కదా సో అందుకని చెప్పి కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిన తర్వాత నేను ఓడ తీసేసాను సో ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత సో చూడండి ఇట్లా ఫోల్డింగ్ చేస్తే ఒక వన్ ఇంచుమైన చుట్టూ రౌండ్గా కుట్టేసాలి ఎందుకంటే అక్కడ మనం డోరీ పెట్టాలి కాబట్టి తర్వాత ఇక్కడ డబ్ సారీ డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాక సైడ్స్ ఇట్లా టక్స్ అనేవి పెట్టుకుంటున్నాను అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఒక టక్ పెట్టాను సో చూడండి ఇట్లా ఇక్కడ సైడ్ సరిగా కనపడలేదని మామూలుగా పెడుతున్నాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసామంటే సెంటర్ పార్ట్ అంటే మనం ముందుగా ఓపెనింగ్ పార్ట్ మనకి ఫ్రంట్ వస్తుంది అంటే సెంటర్కి ఉండేటట్టు చూసుకోవాలి ఈ టక్స్ రెండు కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి సో చూడండి ఇట్లా మీకు వీడియోలో చూపిస్తున్నట్లు మనం క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి సో ఇప్పుడు నడం పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నడం కింది భాగం తీస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఇంతకుముందు క్రాచేరియా కట్ చేసుకున్నాం కదా సో ఈ ప్యాంటు అంటే నడం కింది భాగంలో ఈ క్రాచేరియాని మ ముందుగా మనం స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇట్లా రెండింటిని జాయింట్ చేస్తూ సపరేట్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ సపరేట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్ సో చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వీళ్ళ మనం స్టిచ్ చేసుకోవాలి ఒక ఇంచుమైన ఖర్చు వదిలేసి సో చూడండి మనకి ఇక్కడ ఫ్లవర్స్ యొక్క డైరెక్షన్ కూడా ఒకే విధంగా ఉందంటే కింద అంటే కాలికి కింద సైడ్కి వస్తే పెద్దగా వస్తే ఫ్లవర్స్ పైకి వచ్చే కొంది ఈ యొక్క ఫ్లవర్స్ చిన్న సైజు లాగా కనిపిస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి అర్థమవుతుంది క్లియర్గా సో చూడండి ఏరియా ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ క్రాచ్ ఏరియా అండ్ ఈ ఫ్లవర్ యొక్క డైరెక్షన్ కూడా తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ నడుం కింద పాటుని మనం ఈ నడుం పార్ట్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం అని చెప్పి ఇక్కడ రివర్స్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అంటే మనం ముందుగా స్టిచ్ చేసుకున్నటువంటి క్లాత్ని రివర్స్లో పెట్టుకోవాలి అదేవిధంగా మనం టక్స్ పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్ సెంటర్లో అండ్ సైడ్స్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సెంటర్ అంటే క్రాచ్ ఏరియాకి అండ్ మనం బ్యాక్ టక్ పెట్టుకున్నాము దాన్ని సెంటర్లో పెట్టుకొని ఒక టూ ఇంచెస్ వేడలిపితే ఒక ఫ్లిట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అలా ఇది రైట్ సైడ్ ఒక ఫ్లిట్ పెట్టుకోవాలి మనం ఒకటొకటే పెట్టుకోవాలి అంటే రైట్ సైడ్ ఒకటి అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి పెట్టుకునేసి ఇలా పిన్ చేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది సో చూడండి ఇలా ఒక అంటే అందులో కొంచెం పెద్దగా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ ఫ్రిల్ట్ అనేది కొంచెం పెద్దగానే వస్తుంది సో ఇలా ఫిల్ట్ పెట్టేసుకున్న తర్వాత మనం సైడ్స్ అంటే నడుం భాగంలో సైడ్స్ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ మిగిలినటువంటి క్లాత్ ఈ టక్స్ వరకు ఎంత క్లాత్ ఉంటుందో అంత క్లాత్ని కలిపితే ఒక జస్ట్ నార్మల్ ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక కాలు ఇంచ్ ఖర్చు వదిలేసి సో చూడండి అలా టూ సైడ్స్ అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇలా రైట్ సైడ్ కూడా లీటక్స్ వరకు ఈ క్లాత్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఇలా పిన్ పెట్టాను కదా సో చూడండి ఇలా టర్న్ చేసినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఒకసారి చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనం చూద్దాం ఎలా వస్తుంది అనేసి సో దీన్ని టర్న్ చేసినప్పుడు ఏంటంటే మనకి అంటే పై సైడ్ మనకి ఒకే ఫిల్ట్ లాగా అనిపిస్తుంది సో చూడండి కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ పార్ట్ ఇలా వస్తుంది అనమాట బ్యాకు అదేవిధంగా మనకి ఫ్లవర్ డైరెక్షన్స్ కూడా ఒకే విధంగా ఉంటుంది అన్నమాట ఈ నడుంపాటు మనకి అంటే పైన కుర్తి లోపలికి పోతుంది కాబట్టి అంతగా కనిపించదు ఇకపోతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇక్కడ డోరికి ఓపెన్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి మెయిన్ అటాచ్ చేయాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నగా మిగిలినటువంటి క్లాత్ని ఎంత మిగిలి ఉంటే అంత చిన్న చిన్న ఇట్లా ఫ్లిట్స్ పెట్టుకొని ఈ సైడ్ కట్స్ ఉన్నాయి కదా ఆ కట్స్ వరకు ఎంత ఉంటే అంత క్లాత్ని ఇలా ఫ్లిట్స్ పెట్టుకోవాలి ఇలా టూ సైడ్స్ మనం కట్స్ పెట్టుకుని ఫ్లిట్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఈవెన్గా ఈ ఫ్లిట్స్ అనేవి ఈవెన్గా వస్తాయి అంటే ఒక సైడ్ ఎక్కువ ఫ్లిట్స్ ఇంకొక సైడ్ తక్కువ అట్లా రాకుండా ఈవెన్గా వస్తాయి అన్నమాట సో చూడండి ఇప్పుడు నడుం పార్ట్కి నడుం కింద పార్ట్ అనేది అటాచ్ చేయడం అనేది అయిపోయింది ఇకపోతే ఇక్కడ ఖాళీ లూజ్ అనే దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను ఈ కాలు లూజ్ దగ్గర ఒక పట్టి అనేది వేస్తున్నానండి బకరం పీస్ కొంచెం హార్డ్గా ఉండేది ఒక వన్ ఇంచు ఉండే ఇటువంటి పట్టీలు మనకి అంటే మార్కెట్లో దొరుకుతాయి సో చూడండి ఇలా పెట్టేసి దాన్ని ఒక కాలు ఇచ్చి క్లాత్ లోపలికి మార్చి మళ్ళీ దీన్ని మరొకసారి ఇట్లా ఫోల్డింగ్ చేయాలి సో ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఈ ఫోల్డింగ్ కింద సైడ్ ఒక కుట్టు పై సైడ్ ఒక కుట్టు వేసి తర్వాత మధ్యలో కూడా ఈ ఒక కుట్టి వేశాను జస్ట్ స్ట్రైట్ లైన్ వేసి తర్వాత ఏంటంటే నా దగ్గర జిగ్జాగ్ ఒక స్టిచ్ ఉంది నా మిషన్లో సో దానితో ఏంటంటే ఇట్లా మధ్యలో గ్యాప్ ఉంది కదా అక్కడ ఏంటంటే ఇట్లా జిగ్జాగ్ స్టిచ్ వేసాను సో చూసి అర్థమైంది అనుకుంటా మీకు ఇప్పుడు వీడియోలో ఈ స్టిచ్చింగ్ అంటే వైట్ ఉంది కాబట్టి అంతగా కనపడట్లేదు సో చూడండి ఇలా స్టిచ్ చేశాను సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్యాంట్ అనేది బాగా నిలుస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఇట్లా లూజ్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి అరికాలు లోపల దాకా కూడా వచ్చేస్తుంటుందన్నమాట ఇలా ఈ బకరం పీస్ వేసుకోవడం వల్ల ఫ్యా ఇది స్టిఫ్గా జారకుండా ఉంటుంది సో ఇప్పుడు కాలు లూజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా క్రాచ్ ఏరియాని అండ్ కాలు లూజ్ని జాయింట్ చేస్తూ మనం దీన్ని ఈ కవర్ చేసి వేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఈ క్రా మనకి కాలు లూజ్ ఎంత కావాలో అక్కడ అంత మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాచ్ ఏరియాని కలిపితే ఇట్లా మొత్తము స్టిచ్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఇది కూడా స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఒకసారి దీన్ని మనం టర్న్ చేసి చూద్దాము టర్న్ చేస్తే ఎలా వస్తుందో ఐడియా కూడా వస్తుంది సో చూడండి మనకి ఫ్ల భాగంలో ఫ్లవర్స్ అదేవిధంగా ఈ కింద సైడ్ నుంచి చూసినామంటే కింద మనకి కొంచెం ఫ్లవర్స్ అయితే పెద్దగా కనిపిస్తున్నాయి పైకి వెళ్ళే కొన్ని కొంచెం చిన్న సైజులో ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా చూడడానికి కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పై మీకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం